हाय फ्रेंड्स वेलकम टू माय चैनल डिस्कस टॉपिक जेएनटीएच क्रेडिट बेस्ड डिडक्शन इन चाल मंदिर स्टूडेंट्स थर्ड इयर आई फोर्थ इयर की वेल्तर 25th नीचे 4-1 क्लास स्टार्ट अच्छे चाल मंदिर स्टूडेंट्स मरी ना कोई ऐक्चुअल 73 क्रेडिट्स रावाले थर्ड इयर नीचे फोर्थ इयर की प्रमोट कावाले मरी इंका 3-2 रिजल्ट्स रे मरी इप्पुडु मम्मल्नि ఒకవేళ క్రెడిట్స్ తక్కువ ఉంటే 4-1 మధ్యల నుంచి డైరెక్ట్ మళ్ళీ థర్డ్ ఇయర్కి పంపిస్తారా లేక మళ్ళీ ఫోర్త్ ఇయర్ చదవనిస్తారా అనేది మొత్తం ఆ టాపిక్ అంతా ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ క్లాస్ గ్రూపులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది, తెలియని వ్యక్తులకు తెలుస్తుంది. యాక్చువల్గా జేఎన్టీహెచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం R18 రెగ్యులేషన్ ప్రకారం అయితే ప్రీవియస్ అంటే మీ సీనియర్ వాళ్ళకి అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్కి 25th నుంచి క్లాసులు వెళ్ళబోయే స్టూడెంట్స్కి 4-1లో అంతేమంట అక్కడ అప్పుడు మీ సీనియర్స్కి 4-1లో డిటెక్షన్ క్రెడిట్ బేస్డ్ డిటెక్షన్ పెట్టింది బట్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ బట్ అప్రాక్సిమేట్గా 20-30 క్రెడిట్స్ ఉండాలని చెప్పింది వాళ్ళకి. అంటే అప్రాక్సిమేట్ 25-26 క్రెడిట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీకు ఇప్పుడు ఏంది థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ కావాలంటే 73 క్రెడిట్లు, బట్ మీ సీనియర్స్కి వాళ్ళకి ఏంటంటే ఇట 20-25 క్రెడిట్స్ ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇట అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీ సీనియర్స్కి అంటే ఆ మూమెంట్లో సెకండ్ ఇయర్ కరోనా వల్ల జరిగింది కాబట్టి కొంచెం క్లాసులు అనేది కొంచెం నెట్వర్క్ కొంతమంది స్టూడెంట్స్ అయితే పల్లెటూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూ వల్ల సరిగా వినకపోవడం కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా సరిగ్గా క్లాసులు జరగకపోవడం వల్ల ఫోర్త్ ఇయర్లో డిటెక్ట్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో జేఎన్టీహెచ్ యూనివర్సిటీ క్రెడిట్స్ అనేది తగ్గించింది. అంటే 73 క్రెడిట్స్ ఉన్న ఒక స్టూడెంట్ ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ కావాలనుకుంటే అప్పుడు నార్మల్గా 20-25-30 క్రెడిట్స్ ఏమో చేసింది ఒక స్టూడెంట్స్కి. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ అనేది ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ అయ్యారు. బట్ ఇప్పుడు ఇప్పుడు మీ విషయంకి వచ్చేస్తే జేఎన్టీహెచ్ అయితే ఖచ్చితంగా చెప్పింది అది కేవలం మీ సీనియర్స్కి, అంటే మీ సీనియర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మిగతా ఇప్పుడు మీరు కానీ మీ జూనియర్స్ కానీ మీ అందరికీ కూడా జేఎన్టీహెచ్ రూల్స్ ఏంటంటే గట్ట ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ కదా, థర్డ్ ఇయర్ 3-2 ఇప్పుడు అయిపోయింది కాబట్టి 3-2 నుంచి 4-1కి ఇంకా ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా 73 క్రెడిట్స్ అయితే ఉండాలి. మరి 4-1 ఇప్పుడు ఇంకా 3-2 రిజల్ట్స్ రాలే కదా అని అంటారు. కాబట్టి 3-2 రిజల్ట్స్ వచ్చినాక 4-1 నథింగ్ బట్ ఇక మీకు మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ మీరు స్టార్ట్ అవుతున్న ఆ మూమెంట్లో 3-2 రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మీకు క్రెడిట్ బేస్డ్ డిటెక్షన్ లిస్ట్ వస్తుంది మీ కాలేజీకి, మీ కాలేజీకి కానీ మీ హెచ్ఓడి మ్యామ్కి వస్తుంది. అక్కడ మీ ఎగ్జామ్ బ్రాంచ్ మ్యామ్ నుంచి మీ ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి మీ హెచ్ఓడికి, మీ హెచ్ఓడి నుంచి మీ సిఆర్కి వస్తుంది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు మీకు మీ డిటెండ్ అయ్యారా లేదా అని. మరి మనం ముందే ఎట్లా తెలుసుకోవాలంటే గట్టే మీకు 3-1 వరకు ఉంటాయి కదా క్రెడిట్స్, అవి కౌంట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు 3-2 రిజల్ట్ వచ్చిందో మీకు కౌంట్ చేసుకోండి. మీకు 73 క్రెడిట్ల కంటే ఎక్కువ ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ అవుతారు, అదర్వైజ్ మీరు ప్రమోట్ అయితే కారు. అండ్ ఇది జేఎన్టీహెచ్ సంబంధించిన క్రెడిట్ బేస్డ్ డిటెక్షన్ థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ప్రమోట్ కావాలంటే ఈ ఖచ్చితంగా ఇన్ని క్రెడిట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.